అపొస్తల కార్యము ఆయన ఏమంటుంది చెప్పండి. అపొస్తల కార్యము 1:37 చూడండి. అపొస్తల కార్యము వారి ఈ మాట విని క్షమించిన అపొస్తల కార్యము 3:14 చెప్పండి. మీరు పరిశుద్ధులను మీరు పరిశుద్ధులను నీతిమంతుడైన వానిని నీతిమంతుడైన వారిని నిరాకరించి నిరాకరించి నరహంతకుడైన మనుషుని నరహంతకులైన మనుషులను మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు వానిని అనుగ్రహింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని మీరు జీవాధిపతిని చంపితిరి కాని సంపితిరి కాని దేవుడు ఆయనను దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను మృతులలో నుండి లేపెను. పరిశుద్ధుడైన వారిని అక్కడ ఏమన్నారు చెప్పండి. పరిశుద్ధుడైన వారిని చెప్పండి. పరిశుద్ధుడను మీరు పరిశుద్ధుడను నీతిమంతుడైన వానిని నీతిమంతుడైన వారిని నిరాకరించి నిరాకరించి నరహంతకుడైన మనుషుని నరహంతకులైన మనుషులను మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీకు అనుగ్రహింపమని మీరు అడిగితిరి అడిగితిరి. మీరు జీవాధిపతిని మీరు జీవాధిపతిని చంపితిరి కాని సంపితిరి కాని దేవుడు ఆయనను దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను మృతులలో నుండి లేపాడు. మీరు ఒకప్పుడు మీ మధ్యలో సంచరించిన దేవుడు శరీరధారిగా మీ మధ్యలో అనేక ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడు మీలో ఒకనిగా ఆయన జీవించినవాడు. మీ యొక్క శేషు ఆయన కోరాడు. మీ క్షేమమే ఆయనకు ఈ లోకములో ఒక ఆదరణగా ఆయన నిలబడ్డాడు. మీరు బాగుంటే నాకు చాలు అని మిమ్మలను ఆయన బ్రతికించాలని కోరిన దేవుడు ఈరోజు ఆయనను మీరు అందరూ కలిసి ఏం చేశారు చెప్పండి. నిరాకరించారు ఆయనను నరహంతకులను. ఎందుకంటే ఈ లోకంలో నరహంతులైన వారిని మీరు ఎంచుకున్నారు. ఆ నరహంతకుని కావాలని కోరుకున్నారు. నీతిమంతుడైన దేవుణ్ణి మీరు నిరాకరించారు. దేవునికి స్తోత్రము. అలా ఇప్పుడైనా నమ్మండి, పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు. ఆయన తండ్రి ఆయనకు ఎందుకంటే జీవాన్ని ఇచ్చాడు. ఈ లోకంలో సర్వాధికారము కలిగి ఉన్నాడు. వెళ్ళండి, నన్ను మమ్మల్ని పంపించాడు. అందుకే చూడండి 1 యోహాను 1:1 చూడండి. 1 యోహాను 1:1 జీవవాక్యమును గురించినది. అమ్మా, జీవవాక్యమును గురించినది. జీవవాక్యమును గురించినది. ఆది నుండి ఏది ఉండెనో ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో మేము ఏది వింటిమో కన్నులారా ఏది చూచితిమో కన్నులారా మేము ఏది చూసి ఉంటిమో ఏది నిదానించి కనుగొంటిమో ఏది మేము నిదానించి కనుగొంటిమో మా చేతులు దేని తాకి చూచెనో మా చేతులు దీనిని తాకి చూసెనో అది మీకు తెలియజేయుచున్నాము. అది మేము నీకు తెలియజేయుసు ఉన్నాము. జీవమును గురించి ఆది నుండి ఏది ఉండెనో అది ఏ వింటిమి కనులారా ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకెనో అది మీకు తెలియజేస్తున్నాము. ఆది నుంచి జీవాధిపతిని మనకు రక్షకుడిగా దేవుడు ఏ రీతిగా ఆయన లేఖనము ద్వారా బయలుపరిచి మనకు రక్షకుని అనుగ్రహిస్తాను అని ఆయన మాట్లాడి ఉన్నాడు. ఆ జీవాధిపతి వాక్యాన్ని విన్నాం. ఆ జీవాధిపతిని సజీవుడిగా చూసాం. ఆ జీవాధిపతిని యొక్క మేము పునర్ధాన శక్తివంతుడైన దేవుని మా చేతులు ఆయనను తాకి చూసి ఉన్నాం. దేవునికి స్తోత్రము. ఆయన సజీవుడు, మృతుల లోకాన్ని జయించినవాడు. వెళ్ళండి, పరిశుద్ధుడైన వారిని నిరాకరించారు. ఆ పరిశుద్ధమైన దేవుని మీద మీరు దృష్టి లేక నరహంతకులైన మనుషులను మీ మీద అధికారులుగా కావాలని మీరు కోరుకున్నారు. ఇప్పుడైనా ఆయనకు మీ ప్రార్థన వినిపించండి. మీ పాపములు తుడిసివేయబడు నిమిత్తము మీరు మారు మనస్సు ఇప్పుడైనా పొందండి అని ప్రకటన చేసినప్పుడు చూడండి, అపొస్తల కార్యం 2:47 దేవుడు అక్కడ మాట్లాడుతున్నారు చూడండి. అపొస్తల కార్యములు ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను అయ్యలారా. అపొస్తల కార్యము 2:37
వారు ఈ మాట విని వారు ఈ మాటలను విని హృదయములో నొచ్చుకొని హృదయములో నొచ్చుకొని సహోదరులారా సహోదరులారా మేమేమి చేతుమని మేము ఏమి చేస్తాము పేతురును ఏమి చేయాలి ఆ ఆ పేతురును ఆ పేతురును కడమ అపొస్తలులను అడుగగా కడమ అపొస్తలులను వారు అడుగగా పేతురు పేతురు మీరు మారు మనసు పొంది మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము పాప క్షమార్పణ నిమిత్తము ప్రతివాడు ప్రతివాడు యేసుక్రీస్తు నామమున యేసుక్రీస్తు నామములో బాప్తిసము పొందుడి బాప్తిసం పొందండి అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరమును మీరు పొందుదురు పొందుదురు ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికందరికీ తన యొద్దకు పిలిచిన వారి అందరికీ చెందునని వారితో చెప్పెను ఇంకను అనేక విధములైన మాటలను సాక్ష్యము సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులగు ఈతరము వారిలో వేరే రక్షణ పొందండి ఈ లోక స్నేహము దేవునికి వైరం ఈ లోక స్నేహానితో మీరు కలిసి నా రక్షణ మీరు అనుభవించలేరు యేసు ప్రభు అంటున్నాడు ఇదిగో ఆనాడు శరీరధారి అయిన దున్నెమలలో మీ కొరకు అనేక ఆశ్చర్య కార్యాలు నా తండ్రి మహిమను నేను కనులారా మీకు చూపించిన మీరు నన్ను అంగీకరించనే అంగీకరించలేదు కనుక ఈరోజు నాకు మరణశిక్ష వేస్తారు తిరిగి లెగుస్తాను అని మీతో బోధించి మాట్లాడినా మీరు నన్ను నమ్మనే నమ్మలేదు కనుక నేను ప్రతి ఒక్కటి మీతో చెప్పాను కానీ మీ ఆలోచన ప్రకారమే మీరు నడిచారు నరహంతకుడైన మనుష్యుణ్ణి కోరుకున్నారు జీవాన్ని ఇచ్చే దేవుణ్ణి మీరు నిరాకరించారు ఆయనను ఈ లోక అధికారులతో కలిసి మీరు సిలువ వేయటానికి మీరందరూ కలిసి సమ్మతించారు అయినను దేవుడు మీ పక్షాన శాంతి కాలములు మీకు సమాధానంగా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు కనుక ఆయనను అంగీకరించండి మీ పాపములు తుడిసివేయబడు నిమిత్తము మీరు మారు మనసు పొంది ఇప్పుడు ఆయన తట్టు తిరగండి దేవునికి స్తోత్రము హల్లెలూయా బాప్తిసం పొందండి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు నామములో మీరు బాప్తిసాన్ని అంగీకరించండి ఈరోజు తండ్రి కుమార పరిశుద్ధాత్ముడుగా మన ప్రభు ఈ లోకములో మన మధ్యలో సంచారం చేస్తున్నాడు మొదటి వాడను కడపటి వాడను ఇదిగో నేను మృతుడన ఇతిని కానీ యుగ యుగములు మీకు దేవుడిగానే ఉన్నాను దేవునికి స్తోత్రము అలా యుగ యుగములు మీకు నేను దేవుడని ఈ లోకములో ఏ నామములో మీకు శక్తి లేదు అని రుజువు చేసిన వాడను కనుక ఇప్పుడైనా మీరు మారు మనసు పొందండి అన్నప్పుడు అక్కడున్న ప్రజలందరూ కూడా పశ్చాత్తాపడ్డారు అయ్యలారా నిజమే మీరు చెప్పిన సాక్ష్యాన్ని ఆయన మాటలలో శక్తిని మేము వినినప్పుడు అనేక విషయాలలో ఆదరణ పొందాం మా జీవితాల్లో శాపగ్రస్తమైన బ్రతుకుల నుంచి ఆయన తుడిసివేశాడు మాకు జీవాన్ని ఇచ్చాడు అలాంటి దేవుణ్ణి మేము నిరాకరించామని చెప్పి మా పాపముల విషయంలో మేము చేసిన అతిక్రమముల విషయంలో మేము ఏమి చేయాలి అని అడిగినప్పుడు ప్రతివాడు యేసుక్రీస్తు నామములో మీరు మారు మనస్సు పొంది బాప్తిసాన్ని పొందండి దేవునికి స్తోత్రము హల్లెలూయా అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును మీరు పొందుతారు అప్పుడు మీకు మీ పిల్లలకు మీ ఇరుగు పొరుగు వారికి మీరు అందరూ కూడా దీవెనకరంగా మారతారు ఈ లోకమును ఈ లోక స్నేహాన్ని కోరకండి ఈ లోకములో దేవుడే ఉన్నాడు చెప్పండి ఈ మూర్ఖ తరము వారిలో వేరై మీరు రక్షణ పొందండి అని ప్రభు తన యొక్క మాటను తెలియపరుస్తున్నాడు నమ్మండి నమ్మకమైన సాక్షి నమ్మకముగా యుగ యుగములు జీవించే దేవుని మాట ఆయన ప్రకటిస్తున్నాడు నమ్మండి నమ్మిన వారికే రక్షణ నమ్మని వారికి శిక్ష దేవునికి స్తోత్రము అల్లే కనుక దేవుడు చూడండి అపొస్తల కార్యములు 10:44 చూసినప్పుడు అక్కడ దేవుడు చూడండి పేతురు మాట్లాడుతున్నమాట
పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా ఇంకా మాట్లాడుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరమును అన్యజనుల సహితము కుమ్మరింపబడుట సూచి విభ్రాంతి నొందిరి ఏలయనగా వారు భాషలతో మాటలాడుచు దేవుని గణపరచుచుండగా వినిరి అందుకు పేతురు మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తీసము పొందకుండా ఎవడైనను వీళ్ళకు ఆటంకము చేయగల ఎవరైనను ఈ పరిశుద్ధాత్మ పొందిన వారికి బాప్తీసము ఇవ్వకుండా ఎవరైనను ఆటంకము చేయగలరాని చెప్పాను. చూడండి, ఆయన బోధ వినిన ప్రతి ఒక్కరు అన్యులు. ఆనాడే కొత్తగా వచ్చిన వారు దేవుని మాట శక్తివంతమైన మాట సాక్ష్యాన్ని ప్రకటిస్తూ ఉంటే వారు ప్రతి ఒక్కరు కూడా హృదయాలు తెరవబడినాయి అంట. వారి హృదయాలు తెరవబడినాయి. తెరవబడటమే పరిశుద్ధాత్మను చూశాడు. పరిశుద్ధాత్మ శక్తి ఆయన మీదకి వారి మీదకి వచ్చినప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా ఇబ్రాంతి నొందారు. ఏంటి, అన్యులు ఏనాడు వీళ్ళు దేవుని ఆరాధించిన వారు కాదు, అన్యుల సాంప్రదాయాలతో జీవించిన వారే. అలాంటి వారి మీద ఈ పరిశుద్ధాత్ముడు రావటమేంటి? ఆయన ఈ లోకంలో, చూడండి రోమా పత్రిక 3:23 చూడండి, ఆయన ఏం చెప్తున్నారు చూడండి. రోమా పత్రిక 3:23 అమ్మా, ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవుచున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే యేసుక్రీస్తునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. ఏ భేదము లేదు. దేవుడు అంటున్నాడు, ఏ భేదాలు లేకుండా నా పరిశుద్ధాత్మ శక్తిని అందరికీ నేను ధారాళంగా ఇవ్వటానికి వచ్చాను. నా మహిమను పోగొట్టుకున్న నా బిడ్డలు, ఆయన ఈ లోకములో మహిమా స్వరూపి, ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన బిడ్డలు ఏమై ఉండాలి చెప్పండి? వెలుగు సంబంధులై ఉండాలి. ఆయన ఈ లోకానికి వెలుగై ఉంటే ఆ వెలుగు మనకు కలగచేశాడు. వస్త్రాలు కాదు, ఆదాము అవ్వలకు ఆనాడు వస్త్రాలు తొడుక్కోల, వారు మహిమను వస్త్రముగా ధరించారు. దేవునికి స్తోత్రము. మహిమను పోగొట్టుకున్నారు, అబద్ధమాడారు, దేవుణ్ణి ఎదిరించారు, దేవుని సన్నిధిలో ఎదురు తిరిగారు. ఆ మహిమను ప్రభు మరలా తిరిగి వారికి వస్త్రముగా మార్చి వారిని ఆదరించటానికి ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి నా యొద్ద నుండి దూరమైపోయారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ఆ నమ్ము వారికి ఆయన కృపచేతనే యేసుక్రీస్తు నందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులుగా మీకు అవకాశాన్ని కలగచేశాడు. ఆయన రక్తములో కడగబడితే, మీరు యథార్థతను కలిగిన వారిగా ఉంటే, సత్యమును అనుసరించు వారిగా ఉంటే, ఈ లోకములు అనేక మరి ఆలోచనల్లో అనేకులు ముందుకు వెళ్ళిపోవాలని వారి సున్నితి మార్గాల్లో నడుస్తున్నారు. వారిని వీరిని టోకరా కొట్టించి ఏదో ఒక విధంగా ఈ లోకంలో అధికారాన్ని సంపాదించాలి అని. అట్లాంటి వారు నా సన్నిధిలో నిలబడరు. దేవునికి స్తోత్రము. యథార్థ ప్రవర్తన కలిగినవాడు, నా మాటను అంగీకరించి నీతిగా నడుచుకున్నవారు కనుక అట్లాంటి వారిని విమోచించుటకై నా కృప వీరి కొరకు సిద్ధముగా ఉన్నది అంటున్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక ఈరోజు ఏ భేదము లేదు, అందరూ ఆయన మహిమను కోల్పోయాం. ఆయన మహిమ వస్త్రాన్ని మనకు ధారాళంగా ఇవ్వటానికి ప్రభు ఆయన చేతులు మీ కొరకు సాపాడు. సాక్ష్యాన్ని ఇదిగో నమ్మకమైన సాక్షి చెప్పుస్తున్న మాటలు చెవి కలిగిన వాడు వినుగాక. దేవునికి స్తోత్రము.
అలా కనుక మన దేవుడు నమ్మకమైన దేవుడు మృతుల లోకాన్ని జయించినవాడు తండ్రి కుమార పరిశుద్ధాత్మలో వారి పిల్లలకు వారి కుటుంబానికి ఆశీర్వాదం తరతరములు ఇవ్వడానికి దేవుడు ఈ లోకములో మన కొరకు ఆయన పరలోక రాజ్య మహిమను తెరిసి ఉన్నాడు దేవునికి స్తోత్రము అంటి ధారాళంగా మనం పొందుకొని దేవుని మహిమలో నా బిడ్డలు జీవించాలి అని ప్రభు మిమ్మల్ని అందర్నీ కోరుకుంటున్నాడు దేవుని వాక్యము దీవించును గాక హల్లెలూయా దయగారికి అమ్మగారికి వందనాలు మీ సంఘ బిడ్డలందరికి వందనాలు నా కొడుకు చిన్న కొడుకు చెయ్యి ఇరిగింది సైకిల్ మీద నిలబడితే ఈ బోన్స్ రెండు సార్లు ఇరిగిపోయింది డ్యూటీలో పనిచేస్తుంటే గవగవా ఎవరో పక్కన మా ఫోన్ చేసి మీ అబ్బాయికి చెయ్యి ఇరిగిందని ఒక మాటే మీ అబ్బాయికి చెయ్యి ఇరిగింది నువ్వు ఇంటికి రాని ఫోన్ పెట్టేసింది నేను ఏడుతున్నాను మళ్ళీ గవగవ మా సార్ వచ్చి నా ఫోన్ తీసుకొని ఫోన్ చేసి ఏం జరిగింది అంటమ్మా అలా చెప్పొచ్చా ఫోన్ చేసి చెయ్యి ఇరిగిందని పెట్టేశారు ఫోను ఆ పిల్ల బాధపడుతుందంటే సైకిల్ మీద నుంచి పడ్డాడండి చెయ్యి ఇరిగిపోయింది అన్నాడు సరేనే సారు గవగాను ఇంటికి వెళ్ళిపోమంటే ఇంటికి వచ్చాను నా చేతిలో రూపాయి లేదు చెయ్యేమో ఇట్లా పట్టుకొని ఏడుతున్నాడు అప్పుడు ఆరైతుంది ఎటు వెళ్ళాలో ఏం చేయాలో తెలియదు దేవుడా నీ చిత్తమేమన్నా నాకైతే ఎవరు తెలియదు ఏ హాస్పిటల్కి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలో తెలియదు నాకు చచ్చియే గుర్తొస్తుంది గవగవ మందు ఆటో ఇనికి ఫోన్ చేశానండి ఇలా చేయగిందంట పిల్లడికి అంటే గవ ఆటో వేసుకుని వచ్చాడు ఇద్దరు ముందు చచ్చి కాడికి వచ్చాం అయ్యగారండి అమ్మగారు గవగ మమ్మల్ని చూసి బయటకు వచ్చి ఏడుతుంటే అయ్యగారు అమ్మాయి నువ్వు ఏం బాధపడమాకు మేమున్నాము నువ్వు ఇటుకు వచ్చావన్నారు గవగవ అయ్యగారు వేరే గవర్నమెంట్ హాస్పిటల్కి ఫోన్ చేశారు ఫోన్ చేస్తే వాళ్ళు ఎమ్మటే వచ్చామన్నారు వచ్చి జాయిన్ కామన్నారు నన్ను నైట్ నైట్ శనివారం నైట్ వెళ్ళిపోయాం అర్జెంటుకి వెళ్ళి స్వప్నాను భయపడమాకు నువ్వు ఏడమాకు అని అమ్మగారు నాకు ధైర్యం చెప్పి పంపించింది మేము గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంట్రన్స్ ఎంట్రన్స్లో వెళ్తూనే ఉన్నాము ఒక ఆయన మాకే ఎదురొచ్చాడు వచ్చి మీరు నీ పేరు స్వప్ననేనా అవునండి నా పేరు స్వప్ననే అన్న రాండి అసలుకి పెద్ద కారులో వెళ్తూ వెళ్ళకని చెప్తాను డబ్బులు తీసుకొని 2 లక్షలు 3 లక్షలు అలా కాకోకుండా తీసుకెళ్ళి నన్ను ఏం జరిగిందని కూడా అడగట్లేదు మీ పిల్లడికి ఏం జరిగింది ఎలా పడ్డాడని కూడా అడగట్లేదు గొప్పగా జాయిన్ చేసుకున్నారు బెడ్ ఇచ్చారు వాళ్ళే మాట్లాడుకుంటున్నారు వాళ్ళే చూసుకుంటున్నారు నేను మా ఆయన బయటే నిలుస్తున్నాం మొత్తం దగ్గర ఎవరన్నా పక్కనలకు చేరిగితే చూడటానికి ఎలా ఉన్నా వెళ్ళామో అలా చూస్తున్నాం బయట వాళ్ళే మాట్లాడుకుంటున్నారు వాళ్ళే ఎక్స్రా తీపించుకుంటున్నారు వంటల పరీక్ష బెడ్ పరీక్ష కరోనా టైం ముందు కరోనా పరీక్ష చేస్తామమ్మ ఒక సైన్ చేయి అన్నారు ఇంకొక నర్స్ వచ్చి అవసరం లేదు వీళ్ళతో సంతకాలు కూడా అవసరం లేదు అని గబగబ కరోనా చేశారు కరోనా చేసిన గంట సేపుకి అమ్మ మీ బాబుకి ఏమి లేదు రేపు మార్నింగ్ ఆపరేషన్ చేస్తామన్నారు నా చేతిలో రూపాయి లేదు రేపు పొద్దున ఆపరేషన్ చేస్తారు నాకేం తెలియట్లేదమ్మా అంటే అసలు నువ్వేం భయపడొద్దు మాకు పైనుంచి మాకు డాక్టర్ చెప్పాడు అన్నారు సరేనన్నాం సండే గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టి 10 సంవత్సరాలు అయిందంట మామూలుగా స్టార్టింగ్ 10 సంవత్సరాలు సండే ఎవరికీ సర్జరీ చేయలేదంట అలాంటిది నా కొడుకు దేవుడు అయ్యగారు అమ్మగారు ప్రార్థన వల్ల ఆ రోజు నా కొడుకు 3 గంటలు ఆపరేషన్ చేశారు 3 గంటలు చేసి 4 రాడ్లు వేశారు 4 రాడ్లు వేసి ఆపరేషన్ 4 రోజులు ఉన్నాము కానీ అన్నీ అసలుకి దేవుడి కృప వల్లే మాకు అసలుకి 1 రూపాయి తీసుకోవటమే కానీ ఉట్టి స్కానింగ్కి వెళ్ళి వచ్చినందుకు వాళ్ళు బండి ఇస్తారు బండి మీద తీసుకెళ్ళి స్కానింగ్ తీసి మళ్ళీ వచ్చినందుకు 200 ఇవ్వాలి అలాంటిది కనీసం 1 రూపాయి కూడా అడగలేము మమ్మల్ని 1 రూపాయి కూడా మా బాబుని ఎక్కించుకెళ్తున్నారు బండి మీద తీసుకెళ్తున్నారు ఎక్కడ ఆప్షన్ అది ఒంటేలు పరీక్ష రక్త పరీక్ష బాడీ స్కేప్ మళ్ళీ అన్నీ తీసినాక మళ్ళీ వచ్చినాక మళ్ళీ ఇంకో డాక్టర్ వచ్చింది అమ్మ చిన్నపిల్లోడు మరి గుండె ఫాస్ట్ కొట్టుకుంటుందో ఏంటో టెన్షన్కి ఒకసారి వెళ్ళి మళ్ళీ బాడీ మొత్తం సెపక్ చేయించుకొని రావాలి అన్నారు సరే దేవుడా మళ్ళీ బాడీ సెప్ ఇప్పటికే 4 సార్లు తిప్పారు మళ్ళీ ఆయనకి 1 రూపాయి కూడా ఇవ్వలేదు బండి ఆయనకి తెవమ్మా నేను ఏం చేయాలి ఏంటి అని పొద్దాగా దేవుణ్ణి అనుకుంటుంది అమ్మగారు గంట గంటకి ఫోన్ చేస్తుంది అమ్మ ఎలా ఉన్నారు ఏంటి అమ్మ ఇలా చేస్తున్నారమ్మా ఆఫీస్ని వాళ్ళే మాట్లాడుకుని నువ్వేం కంగారు పడమాకు నువ్వు మామూలుగా ఉండు నువ్వు టెన్షన్ పడమాకు నా అమ్మగారు ఫోన్ చేశారు మళ్ళీ బాడీ కచ్చప్ అన్నారు మళ్ళీ బండి మీద ఎక్కించుకొని వెళ్ళారు వాళ్ళు తిరిగి తీసుకెళ్ళాక నన్ను బయట నిల్చోమన్నారు నేను బయటే నిల్చున్నాను మొత్తం బాడీ మొత్తం సేపకు ఒకసారి చేశారు మళ్ళీ వచ్చినాక ఆమెకి అర్థం కాలేదంట గుండెకాడ ఏంటో నన్ను నల్లగా ఉంది నాకు అర్థం కాలేదు రిపోర్టు మళ్ళీ వెళ్ళమన్నారు
తేడా రాకుండా మళ్ళీ దీని వేసుకొచ్చి ఆ రిపోర్ట్ మేడంకి ఇచ్చా. మేడంకి ఇస్తే అంత బాను ఉందమ్మా, రేపు 9 గంటలకు అలా ఆఫీషన్ చేస్తాము, మీకు కంగారం పడొద్దు అన్నారు. అందరూ 5 రోజులు 6 రోజులు ఉంచుతారంట. మమ్మల్ని 3వ రోజు నుంచే పంపించేశారు. పంపించిన వచ్చినాక చే దగ్గర అయ్యగారికి మళ్ళీ ఫోన్ చేశాను. అయ్యగారు ఇట్లా వెళ్ళిపోమంటున్నారు అండ్ సరేనమ్మా జాగ్రత్తగా వచ్చేసేయండి అన్నారు. అన్న తర్వాత మళ్ళీ వాళ్ళు అన్నారు 3 నెలలు అయినాక వస్తే ఆ రాడ్లు పీకేస్తామమ్మా, మీ బాబు ఎలా ఉందో చెయ్యి అలా ఉంటుంది అన్నారు. 3 నెలలు అయింది లాక్డౌన్, ఏ హాస్పిటల్కి వెళ్తా అన్నారు. ఇప్పుడు జాయిన్ చేసుకోమమ్మా చిన్నపిల్లగాడు, కరోనా కేసులు ఎక్కువ ఉన్నాయి, మా వల్ల కాదు బయట ఎక్కడ నుండి చేయించుకోమన్నారు. దేవుడా ఇప్పటికే ఎక్కువ రోజులు అయిపోయింది, ఇన్ని రాడ్లు ఉంచుకోకూడదు అంటున్నారు అందరని మళ్ళీ ఫోన్ చే మళ్ళీ ప్రార్థన చేస్తున్నా. ప్రార్థన చేస్తానే ఆ రాడ్డు ఇట్లా మా వాడు ఊపుతానని వచ్చేసింది. ఒక రాడ్డు పక్కలోకి వచ్చింది. ఒక రాడ్డు వలాన ఏదో మామూలు చేయను పడినాడని చేదీస్తే ఒక రాడ్డు వచ్చింది. ఒక రాజు వాడు స్నానం చేస్తుంటే వచ్చేసింది. 4 రాడ్లు మేము ఏ హాస్పిటల్కి వెళ్ళలేదు, వాడు మా చేతిలోనే వచ్చేసినాయి. దేవుడు వస్తరికే ఆపరేషన్ చేస్తేనే వస్తాయి అన్నాడు ఆ రాడ్లు, కానీ ఇట్లా పట్టుకుంటేనే మా చేతిలో మాకే వచ్చేసినాయి రాడ్లు. అమ్మా మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాం, వేరే ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఇట్లా వచ్చేసినాయి డాక్టర్ అట్లా అంటే, మీ పిల్లడు పిల్ల గొప్ప అండి, అసలు ఇలా రాడ్లు రావు, బయటికి ఆపించేస్తేనే వస్తాయి, కానీ మీకు అంతది దేవుడి చిత్తం అనుకుంటాని ఒక ట్యూబ్ ఇచ్చాడు, ఒక మందు ఇలా రాస్తే చాలమ్మా పై పైన ఏం అవసరం లేదని 1-2 సార్లు చెయ్యి అలా ఇలా అన్నాడు. ఎలా మనం ఆపిన్ చేస్తే ఎలా తీసి రాడ్లు ఎలా చేయి ఉంటుందో సేమ్ అలానే ఉంది. ఇంత కూడా వంకర పోవటం కానీ రాడ్లు ఇరకపోవడం కానీ ఏమీ లేదు. లాక్డౌన్ ఫస్ట్ మా ఆయన లేడు, హైదరాబాద్ వెళ్ళాడు. మాకు ఒకే ఒక 70 బియ్యం ఉన్నాయి, నా దగ్గర రూపాయి లేదు చేతిలో. సరేనే ఆ రోజు సాయంకాలం ఉప్మ వేసుకొని తిన్నాము. పొద్దున్నే 1 డబ్బాడ బియ్యం ఉన్నాయి. కరెక్ట్గా 5 గంటలకి రాజేశాను ప్రసన్న ఒక వచ్చి తలుపు కొడుతున్నారు. ఏంటి ఇంత పొద్దున్నే 5 గంటలకి ఎవరు వచ్చి తలుపు కొడుతున్నారని తలుపు తీసి లోపల రాజేష్ గోగా బియ్యం బస్తా వేసాడు. ఎక్కడంటే అమ్మగారు పంపించారమ్మా అన్న. అసలు దేవుడు ఎంత గొప్ప మేలు అంటే, మేము అసలు తింటానికి కూడా కూరగాయ లేవు. మళ్ళీ 1 గంటకి కొనగాయలు బండి వచ్చిందంట. అందరికీ ఇలా లాక్డౌన్లో ఎక్కువ కూరగాయలు ఇస్తున్నారు. మాకేంటో మా పెద్దోడికి ఓ సంచి ఇచ్చారు, మా చిన్నోడికి ఓ సంచి ఇచ్చారు. అసలు దేవుడు 10 రోజులు సరిపోయినాయి. దేవుడు ఎంత గొప్ప, లాక్డౌన్లో ఎన్ని రోజులు అమ్మగారు అమ్మ ఏమన్నా హెల్ప్ కావాలి నాకు ఫోన్ చేయమ్మా, నీకేమీ లేదన్నా నాకు ఫోన్ చేయమ్మా. అసలుకి నేను ఉన్నానంటే ఉన్నాను అంతే, ఏ విషయమైనా అమ్మగారు అయ్యగారు చూసుకో. ఏది కించో బాధ వచ్చినా అమ్మ మేము ఉన్నాము, నువ్వు బాధపడ మాకు. నాకు ప్రతి విషయంలో దేవుడు నాకు సాయం చేశాడు. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన గాక. అమ్మగారికి అయ్యగారికి వందనాలు. నా పేరు నాగలక్ష్మి, నిన్న ఎక్కడో నుంచి వస్తున్నాను. నాకు పెళ్ళై 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల్లో నీటి పొడుగులు ఉన్నాయని చెప్తే 2 సంవత్సరాలు టాబ్లెట్లు వాడాను. తర్వాత ఆరోగ్యం బాగోట్లేదని హాస్పిటల్కి చూపించుకుంటానికి వెళ్తే బ్లడ్ టెస్ట్లు చేసి కిడ్నీలు పాడైపోయినాయని చెప్పారు. కిడ్నీలు పాడైపోయినాయని చెప్తే మణిపాల్ హాస్పిటల్లో టాబ్లెట్లు వాడుతున్నాను. ఆయన అయితే బతకడం కష్టం, చనిపోయింది, మొత్తం పాడైపోయినాయి అమ్మ, కొన్ని రోజుల వరకే గ్యారంటీ ఇస్తాము, మా దగ్గర ఉంచొద్దు, తీసుకెళ్ళిపోయి మీ ఇంటికి, ఏదో మందులు వేసుకుంటా బ్రతకాలి, అలా చూసుకుంటా ఉన్నాను, జాగ్రత్తగా చూసుకోవాలి. నేను అయితే నమ్మకం చెప్పనని చెప్పి పంపించేశాడు. నాకైతే తల్లి లేదు, చనిపోయి 3 సంవత్సరాలు, తండ్రి చిన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోయాడు. నేను అన్నీ మా అమ్మమ్మలు మా అన్నమామలే చూసుకుంటారని, అయితే ఈ విషయం మా ఆయనకి తెలియదు. నెల తర్వాత వచ్చి చూసి నేను ఇంటికి తీసుకెళ్ళిపోతానని తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిన తర్వాత నా పరిస్థితి బాగా విషమం అయిపోయింది. కాళ్ళు నీరు వచ్చేసినాయి, కాళ్ళు నీరు వచ్చేసినాక ఒక 10 రోజులు చూశాడు. 10 రోజులు చూసిన తర్వాత మా ఇంటికి పంపించేశాడు. మళ్ళీ మా ఇంటికి వచ్చినాక మా అత్త చర్చికి వస్తుంది అంతకుముందు నుంచే, అంతకుముందు నాకు బాగున్నప్పుడు 2 రోజులు వచ్చాను. సాక్ష్యాలు ఉన్నావు కదా, నువ్వు కూడా చర్చికి వస్తే నువ్వు మళ్ళీ బాగా అయిపోతావు, చర్చికి రమ్మని చెప్పింది. నాకు కాళ్ళు లేదని కక్క పంపించింది, నేను రాను చర్చికి, నాకు రావడం కుదరదు కక్క, నేను రాలేనని చెప్పాను. నాకు బైబిల్ ఇచ్చి చదువుకుని ప్రార్థన చేసుకో, ఎలా అయినా వస్తావని చెప్పింది. అలాగే ప్రార్థన చేసుకుంటూ బైబిల్ చదువుకుంటూ ఇంట్లో కూర్చున్నాను. అలా 20 రోజులు చేసిన తర్వాత మా తమ్ముడు బండి ఎక్కించుకొచ్చాడు. బండి మీద తీసుకొస్తే బండి మీద కూర్చుని వచ్చాను. వచ్చిన మొదటి వారంలోనే కాలు సగం అయిపోయింది. ఒక మడతకే వచ్చాది, చాపుకోవడానికి వచ్చేది కాదు.
ఆ రోజు సాయంత్రం కాల్ చాపడానికి స్టడీగా అయిపోయింది. పౌర్ణమి రోజు వచ్చాను, అయ్యగారు అమ్మగారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన నైట్ ఇక్కడే స్టే చేసి నేను నిద్రపోయాను. ఆ రోజు దేవుడు నాతో మాట్లాడాడు. దేవుడు మాట్లాడిన విధంగా నేను పూర్తి స్వస్థతను పొందాను. ఆ రోజు నుంచి నేను తిన్నా వాంతి రావడం లేదు. వాంతి రాగిపోయిన యూరిన్ కూడా బంద్ అయిపోతుంది. యూరిన్ కూడా మొత్తం నాలో ఎలాంటి ప్రాబ్లం ఉందో అన్నీ దేవుడు ఆ రోజు క్షణంలోనే తీసేస్తాడు. కానీ కాలు నడవనీయలేకపోయింది. అలాగే ఇద్దరు పట్టుకుంటే వచ్చాను. నాలుగు రెండు మూడు వారాల తర్వాత మొన్న పోయిన వారం నుంచున్నాను. పోయిన వారం నుంచిన తర్వాత ఇంటికి వెళ్ళాక రోజు అమ్మగారు ఫోన్ చేసి ప్రార్థన చేసేవాళ్ళు. నీకు ఆరోగ్యం ఎలా ఉందమ్మని ఫోన్ చేసి ప్రార్థన చేసేవారు. ప్రార్థన చేస్తున్నాం అమ్మగారు నుంచిన నేను మామూలుగా నడను, కాలు నడవడానికి సహాయం చేసింది. ఇప్పుడు మామూలుగానే నడుస్తున్నాను. నడవలేను నన్ను ఇక్కడ తీసుకొచ్చి దేవుడు నాకు మళ్ళీ పునర్జన్మనిచ్చాడు. మళ్ళీ నా జీవితానికి నాకు ఇచ్చాడు. నన్ను వదిలేసుకున్నాను అనుకున్న భర్త నా దగ్గర 10 రోజులకు ఒకసారి వచ్చి చూసి వెళ్తూ ఉంటాడు. అయినా నన్ను చాలామంది బతకవు కదా, చచ్చిపోతావుగా, నీకెందుకు ఆశలు, పద్దాకి నీ మా ఇంటికి వెళ్తాను, మా ఇంటికి వెళ్తాం, ఎందుకు చచ్చిపోతావుగా, నీకెందుకు చచ్చిపోయేదానికి ఎందుకు ఆలోచనలు, అలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా నీ పన్ను చూసుకో అన్నారు. కానీ నీకు ఎలా అని వదిలిపెట్టబుద్దిగా మమ్మ లేదు, తల్లిదండ్రి ఎవరు లేరు, ఇప్పుడు ఈరోజు చనిపోయిన తర్వాత ఏం చనిపోయినా మనుషులు అంటే నన్ను ఎవరు చూస్తారని ఏడ్చేదాన్ని. నేను లేవలేని స్థితిలో ఉంచి దేవుడు నన్ను లేపాడు. నన్ను బ్రతికించి ఈరోజు సన్నిధిలో సజీవురాలుగా నిలబెట్టి నా జీవితాన్ని మళ్ళీ నాకు ప్రసాదించాడు. నడవలేని అనుకునే నిన్ను నడుస్తున్నాను. ఇప్పుడు బాగానే ఉంది, కాళ్ళ నొప్పి కూడా తగ్గిపోయింది. అమ్మగారు రోజు నాకు ప్రార్థన చేస్తారు ఫోన్ చేసి. అమ్మగారు రోజు ఫోన్ చేసి నా ఆరోగ్యం ఎలా ఉంది అంటే అనుకుని ప్రార్థన చేశారు. ఆ రోజు నుంచి నాకు కాళ్ళ నొప్పులు లేవు, ఏమో వాళ్ళుగా నేను నడుస్తున్నాను. కాలు కొంచెం ఆవుడైంది, అది కూడా తగ్గిపోతుందని నమ్ముతున్నాను. దేవుడైతే నేను ఏ రోజు అయితే కన్ను తడిపడేస్తే ఏడుస్తాను. ఆ రోజు నాకు అమ్మగారు ఫోన్ చేసి ప్రార్థన చేస్తారు. నాకు పరిస్థితి ఇలా అయిపోతుంది, నిజంగా నీళ్ళు అన్నట్టు నేను ఒంటరిగానే బ్రతకాల్సి వస్తాను అని ఏడ్చేదాన్ని. ఇప్పుడు కూడా అదే బాధ, కానీ ఆ బాధ రాదేమో. మా మళ్ళీ 10 రోజులు మటు మా ఫోన్ కూడా చేయట్లేదని వదిలేసుకున్నాను. దేవుడి మీద భారం పెట్టేదిలేసాను. అనుకోకుండా ఈరోజు మా దగ్గర చూడడానికి వచ్చాడు. వదిలేస్తాడేమో సార్, నేను కూడా అసలు వదిలేసుకుందాం అని బ్రతుకుతున్నాను. బ్రతుకుతుంటే ఈరోజు చూడడానికి వచ్చి వెళ్ళిపోయాడు, చూసి వెళ్ళిపోయాడు. మరి నా కాలు నాకు వచ్చింది అంటే నేను నడిచి ఎవరు పట్టుకోకుండా నడుస్తాను, సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను అంటున్నాను. అయ్యగారు కూడా ఫస్ట్ ప్రార్థన చేసిన రోజు నీకు అన్నీ శుభ్రంగా తగ్గిపోతే నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను అనుకోమని చెప్పారు. అదేవిధంగా ప్రార్థన చేసుకున్నాను, నేను పూర్తి స్వస్థతను పొంది అన్నాను. దేవుడు నాకు చాలా సహాయం చేస్తాడు. నా జీవితాన్ని నాకు మళ్ళీ ప్రసాదించాడు. నేను ఎవరికి భారం కాకూడదు, ఎట్లయినా చనిపోవాలని అనుకున్నాను ఆ టైంలో. కానీ నాకు దేవుడు చనిపోవడం మార్గం కాదు, బ్రతికే నీ సాధించమని నన్ను సజీవురాలకి సన్నిధిలో నేను పెట్టాను. అందుకు దేవుడికి ఎంతగానో రుణపడి ఉంటాను. నేను బ్రతుకున్నంత వాళ్ళు ఈ సన్నిధిలోనే ఉంటానని చెప్తున్నాను. దేవుడికి గొప్ప సాక్ష్యం దీవించిన కాకు.